విశాఖలో వేడెక్కిన రాజకీయం. వైసీపీ టీడీపీ మధ్య ప్రమాణాలు సవాలు. రాజకీయ ప్రమాణాల నేపథ్యంలో ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడి వద్ద ఉద్రిక్తత పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి సవాల్ స్వీకరించిన అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్. ఎమ్మెల్యే అమర్నాథ్ కు సవాల్ విసిరిన టీడీపీ నేత పాసర్ల ప్రసాద్. అందరికీ నమస్కారం, నా పేరు పాసర్ల ప్రసాద్. గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ 40 సంవత్సరాల చరిత్ర ఉంది మా కుటుంబానికి అని గొప్పగా చెప్తున్నారు. మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఈ విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రిగా ప్రాతినిధ్యం వహించవచ్చు. వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న నేతలుగా గుర్తింపు పొందవచ్చు. వాళ్ళు మంచి నాయకులే కావచ్చు. నీకు మాత్రం ఆ రకమైన గుర్తింపు ఈ జిల్లాలో లేదు. ఎందుకంటే మీరు కేవలం జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి చేతిలో కీలుబొమ్మ తోలుబొమ్మ. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబాన్ని ఆదుకున్నారు. మీ తల్లికి హిందుత్వ నియోజకవర్గ సీట్ ఇచ్చి మరి ఎంతో గౌరవించారు. అలాగే 2007లో బొట్టూడని మీకు రాజకీయ వానమాలు నేర్పి 60వ వార్డు కార్పొరేటర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2009లో పశ్చిమ నియోజకవర్గం సీట్ని మీ అమ్మగారికి కేటాయిస్తే మీరు మల్ల విజయప్రసాద్తో కుమ్మక్కై అతని దగ్గర డబ్బులు తీసుకొని మీ అమ్మగారికే మీరు వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు మీ అమ్మగారికి డిపాజిట్లు కూడా దక్కలేదు. అటువంటి నాయకులు మీరు. మీరు వెలగపూడి రామకృష్ణ బాబు గారిని అదే సంవత్సరం 2009లో ఈ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారు ప్రజానాయకులు. ప్రతి సమస్యలోనూ మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మరి చిన్న విషయాల్లో కూడా పట్టించుకోలేనటువంటి పనిని అతను ఎమ్మెల్యేగా చేయబట్టే ఈరోజు 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి మీరు ఏదైతే గొప్పలు చెబుతున్నారో మా జగనన్న 100 కోట్ల అవినీతి చేయలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే మాకు గెలిచారో అవన్నీ అవాస్తవాలని తేలాయని చెప్తున్నారు. అలాంటి మీ జగనన్న ఊపులో కూడా మరి విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం నుంచి 25,000 పైచిలకు ఓట్లు మెజార్టీతో గెలిచిన ఒకే ఒక్క మొనగాడు నాయకుడు వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అలాంటి వారిని మాట్లాడే అలాంటి వారి గురించి మాట్లాడే అర్హత మీకు ఏ కోసనా లేదు. ఎందుకంటే మీరు ఒక రేపు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మీకు మంత్రి పదవి కావాలని విజయసాయి రెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రోజున కీలుబొమ్మలా ప్రవర్తిస్తున్నారు.